హలో వ్యూవర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఒక షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది యాక్చువల్లీ గత వారం ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా ఫైమా సేవ్ అయిపోయి రాజ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే కదా ఇకపోతే ఈ వారం ఫైమా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఫైమా గేమ్ చూసుకున్నట్లయితే గనక స్టార్టింగ్ నుంచి కూడా గేమ్స్ లో టఫ్ ఫైట్ ఇచ్చేస్తుందని చెప్పుకోవాలి గట్టిగా పోటీ అయితే ఇచ్చేస్తుంది పటాకా లాగా గేమ్ ఆడుతుంది బట్ టైం లో కాస్త వెటకారం అలానే ప్రొవోకింగ్ నేచర్ వల్ల కాస్త అంటే కాస్త నెగిటివిటీ వచ్చింది ప్పటికి తన గేమ్ ని తాను ఇంప్రూవ్ చేసుకుంటూనే వచ్చిందని చెప్పుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూసినట్లయితే ఈ స్టేజ్ దాకా రావడానికి ఎంత కష్టపడింది అనేసి అర్థమైపోతుంది సీజన్ సిక్స్ హౌస్ లో ముగిసిందని చెప్పుకోవాలి ఇకపోతే ఫైమా యు ఆర్ ఎలిమినేటెడ్ అని వినంగానే హౌస్ మేట్స్ కూడా షాక్ లో అనమాట రేవంత్ మాట్లాడుతూ ఫైమా నాకు సొంత చెల్లి లాగా తను చాలా స్ట్రాంగ్ చిన్న పిల్ల కానీ తన ఏజ్ కి మించిన కష్టాన్ని చూసేసింది ఈ బిగ్ బాస్ ద్వారా నాకు ఒక మంచి చెల్లి దొరికింది అని హ్యాపీగా ఉంది గాడ్ బ్లెస్ యూ ఫైమా అంటూ చెప్తాడనమాట ఇక ఎనియా ఫుల్ గా ఎమోషనల్ అయిపోతూ ఫైమా చాలా చలాకీ పిల్ల తన మాట కాస్త కటుగా ఉంటుందేమో గానీ మనసు మాత్రం బంగారం చాలా మంచి ఫ్రెండ్ అయిపోయింది నాకు ఈ హౌస్ లో లైఫ్ లాంగ్ మన జర్నీ ఇలానే ఉండాలి అనేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి ఫైమా కూడా ఎమోషనల్ అయిపోతూ నాకు ఈ బిగ్ బాస్ చాలా నేర్పించింది సార్ ఇంత మందితో ఉండడం ఎలా మాట్లాడాలి రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేసి అన్ని నేర్చుకున్నా మంచి మెమరీస్ ని ఇచ్చింది నా డ్రీమ్ సార్ మా అమ్మ ఈ హౌస్ లోకి రావడం అది కూడా తీర్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ అల్ మిస్ యూ ఆల్ అండ్ నాకు సార్కి స్పెషల్గా థ్యాంక్ యూ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకంటూ చెప్పుకురావడం జరిగింది మరి మీరేమంటారు ఫైవ్ మా ఎలిమినేషన్ ఫెయిర్ ఆర్ అన్ఫేర్ మీకేమనిపిస్తుందో మీ ని తెలియజేసేయండి